నిద్రకి ధ్యానానికి ఉన్న తేడా మనం తెలుసుకుంటే ఈ ప్రాబ్లం మనం తేలిగ్గా అధిగమించవచ్చు. ఏం చేతంటే భత్రియర్ మనకు చెప్తూ ఉంటారు, నిద్రలో కంటే కూడా మూడు రెట్లు అదనంగా మనం శక్తి సంపాదిస్తాము అని భత్రియర్ మనకు చెప్తూ ఉంటారు. మరి ఎలా సంపాదిస్తాము అన్నది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ముందు నిద్రలో అసలు ఏం జరుగుతుంది మీరు చూడండి. నిజ జీవితంలో మామూలుగా అయితే మనకి ఇంద్రియాలు పనిచేస్తాయి, ఈ కర్మేంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, మనసు పనిచేస్తూ ఉంటుంది. ఇలాగా ఏది పనిచేస్తూ ఉన్నా అవి వాటి శక్తి కోల్పోతూ ఉంటాయి. ఎప్పుడైతే వాటి శక్తి కోల్పోతూ ఉంటుందో ఇంకా పని చేయడానికి అవి అంత సుముఖంగా ఉండవు, పని చేయలేవు కూడా. అలాగా ఉదయం నుంచి చేస్తూ ఉంటే మీకు రాత్రి అయ్యేసరికి అవి మొత్తం పూర్తిగా ఉండైపోతాయి. నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను అని చెప్పి ఆ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు ఎంత బలవంతంగా వీటితో చేద్దామని చూసినా అవి నీకు సహకారం ఇవ్వవు, ఇంకేమీ చేసేది లేక మనం నిద్రపోతూ ఉంటాం. మీకు ఇంకా బాగా ఇది అర్థం కావాలి అంటే మీరు చూడండి, మీరు ఏదైనా ఓ మేడ మెట్లు ఎక్కినప్పుడు ఒక 10 అంతస్తులు, లిఫ్ట్ లేదు ఏమీ లేదు, నడిచి ఎక్కుతున్నారు, లేకపోతే కరెంటు పోయింది ఇంకా దారి లేక ఎక్కుతున్నాం. ఎక్కుతూ ఉంటే 4-5 అంతస్తులు ఎక్కేసరికి మీ కాళ్ళు ఏమంటాయంటే నా వల్ల కాదు నేను ఎక్కలేనంటాయి. అప్పుడు మీరేం చేస్తారు అంటే కాసేపు అక్కడే కూర్చుంటారు, లేకపోతే కాసేపు అక్కడే ఉంటారు, నిలబడతారు. ఎప్పుడైతే అలా చేశారో మళ్ళా ఎక్కగలుగుతారు ఇంకో అంతస్తు 2 అంతస్తులు. ఇక్కడ ఏం జరిగింది అంటే అలా ఎక్కడం వల్ల కాళ్ళు తన శక్తిని కోల్పోయినాయి. ఎప్పుడైతే శక్తి కోల్పోయినాయో మనం ఏం చేశాము అంటే వాటికి విశ్రాంతినిచ్చాం. ఎప్పుడైతే విశ్రాంతినిచ్చామో కోల్పోయిన శక్తిని మళ్ళా మనం పొందగలిగాం, అప్పుడు మళ్ళా ఎక్కగలిగాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి అంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం, పని చేయడం అంటే శక్తిని కోల్పోవడం, విశ్రాంతి అంటే కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం. అలాగే మీరు చూసుకోండి, ఏ రైల్వే స్టేషన్లు అక్కడైనా సరే, ఇప్పుడు ప్లాట్ఫార్మ్లు పెద్ద అయిపోయినాయి, ఏదో మీకు 2 బ్యాగులు పట్టుకెళ్లాల్సి వచ్చింది, 2 చేతులతో 2 బ్యాగులు పట్టుకెళ్ళారు, కొంత దూరం నడిచేసరికి ఏమైందంటే చేతులు లాగేస్తాయి, నా వల్ల కాదంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే కింద పెడతాం కాసేపు కింద పెట్టి మళ్ళా చేతితో తీసుకుని మళ్ళా నడుస్తూ ఉంటాం. ఏం చేసాం కింద పెట్టాము అంటే ఈ పనిచేసే చేతులకి విశ్రాంతినిచ్చాం. ఎప్పుడైతే విశ్రాంతినిచ్చామో అది మళ్ళా శక్తి పుంజుకుంటుంది. ఇది మీకు గమనిస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. మళ్ళా కొంచెం తీసుకెళ్తాం, మళ్ళా అలసిపోతే మళ్ళా ఏం చేస్తాం, మళ్ళా తీసుకెళ్ళి కింద ఉంచుతాం. అలా విశ్రాంతిస్తూ మనం అక్కడ గమ్యం దగ్గరికి, ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి మనం చేర్చగలుగుతాం. అలాగే ఇంకా మీరు చూడండి, ఏ అవయవమైనా సరే, ఏ ఇంద్రియమైనా సరే ఎక్కువ పని చేస్తే అలసిపోతుంటాయి. మీరు చూడండి, ఎండలో తిరిగి వచ్చారు బాగా ఎండలో తిరిగి వస్తే సడన్గా అంత ఎండలో మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు ఇంట్లోకి రాగానే మీ కళ్ళు కాస్త బయళ్ళు కమ్ముతాయి. బయట ఉన్నప్పుడు చూసినట్టుగా మీరు చూడలేరు, చాలా ఇదైపోతాయి. అప్పుడు మీరేం చేస్తారంటే అక్కడే కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకుంటే మళ్ళా యథాతథంగా చూడగలుగుతారు. మరి ఇక్కడ ఏమైంది అంటే బయట అంత ఎండలో చూడడం వల్ల కళ్ళు ఆ శక్తి తగ్గిపోయి లోపలికి రాగానే చూడలేకపోయారు. అప్పుడు మళ ళా లోపల మీరు కాసేపు కళ్ళు మూయడం వల్ల తిరిగి అవి ఆ శక్తిని సంపాదించుకుని చూడగలుగుతున్నాం. అందుకే కూలింగ్ గ్లాసులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది బయట. అని చేత ఏంటి అంటే
ఇక్కడ మనకి తెలుస్తున్నది ఏంటి అంటే ఏదైనా సరే పని చేస్తుంటే అలాగే మనసు పని చేస్తే ఈ ఇంద్రియాలు పని చేసిన దానికంటే ఎక్కువ శక్తి కోల్పోతుంది గుర్తుపెట్టుకోవాలి బాహ్యేంద్రియాలు అంతరేంద్రియం అసలు ఇంద్రియాలు ద్వారా మనం అన్ని చేస్తూ ఉంటాం మాట్లాడడం ద్వారా కూడా శక్తి కోల్పోతాం అందుకే పత్రి గారు ఎక్కువ మాట్లాడొద్దు మౌనంలో ఉండండి శక్తిని వృధా చేసుకోకండి అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగా మనం ఇలా శక్తిని కోల్పోతూ ఉంటాం ఎప్పుడైతే ఇంకా పని చేయలేని స్థితికి మనం వెళ్తామో అప్పుడు రాత్రి నిద్రలోకి వెళ్ళిపోతాం నిద్రలోకి వెళ్ళిపోవడం వల్ల ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇంద్రియాలకి బాహ్యేంద్రియాలకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటికి ఏమి పని చెప్పం అవన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నిద్రట్లో ఏమవుతుందంటే కోల్పోయిన శక్తిని అంతా తిరిగి పొందుతాయి అలాగే మనసు కూడా మొదట్లో ఏమవుతుందంటే ఆ కలత నిద్రపోతాం వాటినే కలలు అని కూడా మనం అంటూ ఉంటాం ఆ కలత నిద్రలో మనసు పని చేస్తూనే ఉంటుంది అక్కడ మరి మనసు విశ్రాంతి పొందలేదు పని చేస్తూనే ఉంది అది కానీ కాసేపు ఎప్పుడో కాసేపు ఏమవుతుందంటే ఆ కలలు అంటే మనసు కూడా పనిచేయదు దాన్నే మనం గాఢ నిద్ర అంటాం అక్కడ ఆ మనసు కూడా ఏమవుతుందంటే శక్తిని పుంజుకుంటుంది అలా నిద్ర లేస్తాం నిద్ర లేచి ఇప్పుడు మళ్ళా యథావిధిగా అంతకు ముందు ఎలా పని చేశామో అంత హుషారుగా పొద్దున్నుంచి పనులు చేసుకోగలుగుతాం అది అంచేత కోల్పోయిన శక్తిని మనం పుంజుకోగలుగుతున్నాం సరే అది నిద్రలో జరిగేది అంచేత పగలంతా హాయ్ పనిచేసి రాత్రి శక్తి పుంజుకుని శక్తిని మళ్ళా పుంజుకుని మర్నాడు మళ్ళా పనిచేస్తున్నాం ఇప్పుడు ఏమిటంటే మనకి అనిపించేది ఏంటి అంటే రాత్రి ఎక్కువ నిద్రకి మరి కేటాయించకపోతే మళ్ళా పుంజుకోలేం కదా మరి ఎలాగా అనేటువంటి సమస్య వస్తుంది ఇక్కడ ఏమిటి అంటే నిద్రలో కూడా మనమే ధ్యానంలో కూడా మనం ఏం చేస్తున్నాము అంటే అందుకే పత్రి గారు ఏమంటారంటే నిద్రపోయే ముందు ధ్యానంలో కూర్చోండి ధ్యానంలో మరి కూర్చుంటూ నిద్ర వస్తే నిద్రలోకి వెళ్ళిపోనని అది ఒకటి అంటారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అప్పుడే మనం ధ్యానంలో కూర్చుని ఓ గంట రెండు గంటలు మీరు చేశారు ఆ నిద్రపోయే ముందు ఎప్పుడైతే చేశారో అక్కడ ఏం జరుగుతుందంటే ధ్యానంలో ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు బాహ్యేంద్రియాలు అలాగే మనం శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల ఆలోచనలన్నీ ఆగిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో ఇంకా అక్కడ మనసు పనిచేయదు అంటే మనసు కూడా మనం విశ్రాంతినిచ్చినట్టు ధ్యానంలో అన్నిటికీ విశ్రాంతినిస్తున్నాం దేహానికి ఇంద్రియాలకి మనసుకు కూడా విశ్రాంతినిస్తున్నాం ఎప్పుడైతే మనసుకు కూడా మనం విశ్రాంతినిచ్చామో అవన్నీ మళ్ళా శక్తిని పుంజుకుంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ధ్యానంలో ఉండే ఇంకొక లాభం ఏంటంటే ఎప్పుడైతే మనసు పని చెయ్యదో మనకి ఈ ప్రకృతి నుంచి అపారమైన శక్తి విశ్వశక్తి అది మనం పొందగలుగుతాం ఆ శక్తిని మనం పొందగలుగుతాం అంచేత ఆ ఏమవుతుంది అంటే మనకి అదనంగా ఇక్కడ శక్తి వస్తుంది ఇవి సహజంగా నిద్రపోవడం వల్ల కోల్పోయిన శక్తిని ఇవి సంపాదిస్తాయి కానీ అదనపు శక్తి అక్కడ రాదు నిద్రట్లో కానీ ధ్యానంలో అదనంగా మనకు వస్తుంది ఇదే పత్రిక గారు మనకి చెప్పేది స్పిరిచువల్ రియాలిటీ అనే అది కూడా చూపిస్తారు మనకి ధ్యానంలో ఆ శక్తి ఎలా వస్తుందో ఇది మీకు అర్థమవుతుంది కొంతమంది ఫీల్ అవ్వచ్చు కొంతమంది ఫీల్ కాకపోవచ్చు ఏది ఏమైనా ఆలోచనలు ఆగి మనసు పని చేయకపోతే ఖచ్చితంగా శక్తి వస్తుంది మనసు పనిచేస్తూ ఉంటే రాదు అంచేత ఆ శక్తి ఎప్పుడైతే మనకు వచ్చిందో మరి ఇంచుమించు ఒక రెండు గంటలు నిద్ర పోయింది మనం ఇక్కడ సంపాదించేస్తాం ఆ 2-3 గంటలు నిద్రపోయిన దానికి తాలూకు శక్తిని మనం ఇక్కడ సంపాదించేస్తాం ధ్యానం ద్వారా అంచేత నిద్ర కొంచెం తగ్గినా ఇబ్బంది ఉండదు ధ్యానం ద్వారా
రాత్రి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కష్టపడి పని చేసిన వాళ్ళు రాత్రి కొంచెం నిద్ర తగ్గినా టైం తక్కువ ఉన్నా ఏమీ ఇబ్బంది పడకల వాళ్ళకి కావాల్సినటువంటి శక్తి ధ్యానం ద్వారా పొందగలుగుతారు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నోసార్లు చెప్తున్నా నేను, మనకి శక్తి రావాలి అంటే ఆలోచనలు ఆగాలి, మనసు పనిచేయకూడదు, ఆ స్థితిలో కూర్చోవాలి. ధ్యానంలో అంటే ఊరికే మీరు కళ్ళు పూసుకుని ఆలోచిస్తూ కూర్చుంటే మీకేమి శక్తి రాదు. వాళ్ళకి మూడు రెట్లు అదనపు శక్తి అంటూ ఏమి రాదు. మేము కూర్చున్నామండి ఒక గంట, ఏమో అలాగే అలసటగానే ఉందండి అంటారు. నేను అందుకే అంటున్నా, ధ్యాన స్థితి సంపాదించే అంటే మనం కూర్చుంటే 5 నిమిషాల్లో ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి. 5-10 నిమిషాల్లో అలా మీరు ఓ అరగంటో గంటో 2 గంటలు కూర్చుంటే మీరు చాలా రిలాక్స్ అవుతారు. అసలు నిద్రలో సంపాదించేంత శక్తి మీరు తేలిగ్గా సంపాదిస్తారు. అంచేత ఆ స్థితి రావాలి, ధ్యాన స్థితిలో కూర్చోగలగాలి, మనసు పనిచేయని స్థితి. నేను అందుకే ఈ మ్యూజిక్లు అవి మొదట్లో పెట్టుకున్న ప్రారంభంలో, ఇంకా తర్వాత అది కూడా అక్కల శ్వాస మీద ఉంది కదా. అద్భుతమైనటువంటి మనకి మార్గం ఇది, బుద్ధుడు కనిపెట్టిన మార్గం, పత్రి గారు బోధించే ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస. దీని సహాయం తీసుకుంటే చాలా ఆలోచనలు తగ్గిపోతాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఆలోచనలు తగ్గడానికి, మనసు పని చేయని స్థితికి తీసుకెళ్ళడానికి, ఆ విశ్వశక్తి పొందడానికి ఈ పని చేస్తున్నాం. అంచేత ఆ స్థితి రావాలి అంటే శ్వాసమే గ్యాస్ పెట్టాలి. ఎందుకు శ్వాసమే గ్యాస్ పెట్టాలి అంటే, శ్వాసమే గ్యాస పెడితేనే ఈ లోపల ఆలోచనలు ఖాళీ అవుతాయి. చాలా డీటెయిల్గా చెప్పాను నేను, ప్రతి చోట చెప్తున్నాను నేను. మీరు శ్వాసమే గ్యాస కంటే మ్యూజిక్ మీద కానీ, మాట మీద కానీ, లేకపోతే ఏదైనా సందేశాల మీద కానీ, పాటల మీద కానీ మీ మనసు పెడితే ఈ ఆలోచనల స్టాక్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ మనసును ఆలోచనల మించి మాటల మీదకి డైవర్ట్ చేశాడు. ఎప్పుడైతే డైవర్ట్ అయిందో ఈ ఆలోచనల స్టాక్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ అది మానే కానీ ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద పెడతామో, ఆటోమేటిక్గా ఆలోచనలన్నీ తగ్గుతూ తగ్గుతూ ఉంటాయి. ఒక్కొక్కటి తగ్గి తగ్గి ఆలోచనలు లేని స్థితికి వెళ్ళిపోతాం. అది అది మనం రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, తొందరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. నేను 3 రోజుల క్లాసులు ఎందుకు పాల్గొనాలి అంటానంటే, 3 రోజుల్లో మేము చేసేది ఏమిటి అంటే, మీ లోపల ఉన్న ఆలోచనలన్నీ ఖాళీ చేసి పంపుతాం మీకు. 3 రోజులు ఇంకేం పని లేదు, మనం కూర్చోబెట్టడం, ఇంకేం మ్యూజిక్లు ఉండవు, మాటలు ఉండవు, ఏమి ఉండవు. ఆలోచన రాగానే కట్ చేసి శ్వాస, కట్ చేసి శ్వాస, అది ఆటోమేటిక్గా తగ్గుతూ మీకు ఆలోచన లేని స్థితికి వెళ్తాను. మొత్తం ఖాళీ అయిపోద్ది. చిన్నప్పటి నుంచి ఉన్న ఆ చెత్త చెత్త అంతా ఖాళీ అయిపోతుంది, ఖాళీ చేసి పంపుతాం. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూర్చున్నారనుకోండి, ఆ రోజు తాలూకు ఆలోచనలే ఉంటాయి, కానీ పూర్వం నుంచి ఉన్న స్టాక్ ఉండదు. అంచేత మీరు సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 1/4 గంట కూర్చోగానే ఖాళీ అయిపోతుంది. ఆలోచన లేని స్థితిలో, మనసు పని చేయని స్థితిలో హాయిగా కూర్చుంటారు. అలా గంట, గంటన్నర, 2 గంటలు మీరు కూర్చోగలిగినంతసేపు మీరు కూర్చోండి. తర్వాత నిద్రపోవాలని అనిపిస్తే పడుకోండి హాయిగా, బ్రహ్మాండంగా. అప్పుడు కూడా ఆ యోగ నిద్రలో మీరు వెళ్ళి ఇంకా మంచి శక్తి సంపాదించుకుంటారు, అద్భుతమైన రిలాక్స్ అవుతారు ఆ నిద్రలో. అప్పుడు అది 9 గంటల నిద్ర కల్లా, 6 గంటలైనా చాలు, 5 గంటలైనా చాలు. అంచేత సహజంగా మనం 12 గంటల పని చేస్తున్నాం పగలు, కానీ రాత్రి దీన్ని బాగా ఉపయోగించుకోండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. అంచేత ఖచ్చితంగా ధ్యానం మంచి స్థితి సంపాదిస్తే రాత్రిని మనం ధ్యానానికి బాగా ఉపయోగించుకోవచ్చు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ప్రాపంచికం అన్నది ధనం కోసం,
దేహం కోసం ఈ ఆధ్యాత్మికం అన్నది జ్ఞానం కోసం ఆత్మ కోసం మీరు నిర్ధారణ చేసుకోండి ప్రతి ఒక్కడు కూడా నిర్ధారణ నేను దేహం కాదు నేను ఆత్మను అన్నది మీకు అర్థమవుతే ఆత్మ కోసం నేను ఏం చేస్తున్నాను ఆత్మ కోసం మీరు ఏది చేస్తారో అదే మీకు కూడా వస్తుంది దేహం కోసం చేసింది మీకు కూడా రాదు ఇది బాగా బాగా గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు దేహం కోసం మీరు ఎంత సంపాదించినా రాత్రి పగలు కష్టపడి చాలా మంది అదేదో అదే కదా మనం చేయవలసింది డబ్బు సంపాదించడమే కదా అనుకుంటారు మనం చేయవలసింది డబ్బు సంపాదించడం కాదు మనం ఎవరో తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది మనం ఆత్మ అన్నది అర్థం చేసుకుంటే అప్పుడు మీరు తెలుసుకుంటారు ధనం కొంతవరకే అసలు ఉపయోగం లేదని నేనేం అన్నా ఈ భౌతిక జీవితంలో ప్రాపంచిక జీవితంలో ఉన్నాం సంసారం పోషించుకోవాలి సంపాదించుకోవాలి మన భక్తికి కావాల్సిన చూసుకోవాలి చాలా అవసరాలు ఉన్నాయి కొన్ని అవసరాలు మనకి ఉండడానికి ఇల్లు కావాలి బట్ట కావాలి అలాగే తిండి కావాలి అలాగే ప్రతి ఒక్కరికి ఒక జీవితంలో ఒక తోడు కావాలి స్త్రీకి పురుషుడు తోడు కావాలి పురుషుడికి స్త్రీ తోడు కావాలి స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేడు పురుషుడు లేకుండా స్త్రీ జీవించలేదు ఇద్దరూ కావాలి అది సృష్టిలో ఉన్న ఏర్పాటు అందుకే ఈడు రాగానే అందరూ తోడు చూసుకుంటారు వాహం చేసుకుంటారు అలా చేసుకోని అంటే ఏది లేదు ఏ కారణాలు రీత్యా భర్త దూరం అవుతే భార్య ఇప్పుడు మనం చూస్తే విదేశాల్లో కానీ ఎక్కడైనా ఇంకో భర్తను చేసుకుంటున్నారు అలాగే భార్య పోతే ఇంకొక భార్యను చేసుకుంటున్నారు అది భార్య అని కాదు తోడు కోసం వాళ్ళు చేయగల పని వాళ్ళు చేస్తారు వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు ఇద్దరూ కలిసి ఆ సంసారాన్ని బాగా చేస్తారు అదే కాదు ఇంకొకటి కూడా ఉంది సృష్టిలో ఈ ఏర్పాటు ఎందుకు జరిగింది ఇది అన్నది మీరు చూసుకుంటే ఈ ఏర్పాటు సృష్టిలో ఆ సృష్టి అంటే ఆ భగవంతుడు ఆ సృష్టికర్త ఈ ఏర్పాటు ఎందుకు చేశాడు అంటే సృష్టి ఇలా కొనసాగాలి ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అలా అనంతంగా కొనసాగుతూనే ఉంది ఇంకా ఎన్నో కోట్ల సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇది కొనసాగాలి అంటే ఈ స్త్రీ పురుషుడు ఒకటి అవ్వకపోతే మరి వాళ్ళ నుంచి తర్వాత జనరేషన్ ఎలా వస్తుంది పిల్లలు ఎలా తయారవుతారు స్త్రీ పురుషులు సంగమిస్తేనే కదా ఆ కొత్త జనరేషన్ వచ్చేది ఆ వారసులు వచ్చేది ఆ ప్రపంచం కొనసాగేది అని చేతది ఆ ఏర్పాటు ఉంది అన్ని జీవుల్లోనూ ఉంది ఇప్పుడు ఉన్నవాళ్ళు 50 సంవత్సరాలు పోతే ఇప్పుడు ఉన్నవాళ్ళు సగం మంది ఉండరు సగం మంది అంటే ఇంకా ఎక్కువ మంది ఉండరు 70-80 సంవత్సరాలు పోతే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవ్వడూ ఉండడు ఔటారా ఉంటే ఉండొచ్చు మళ్ళా కానీ ప్రపంచం ఎప్పుడు జన్మ ఉంటారు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే వీళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే వీళ్ళంతా అలా మారుతూ ఉంటుంది ఇది తప్పదు ఇది సృష్టిలో ఏర్పాటు అని చేత ఈ స్త్రీ పురుషుల అవసరం ఖచ్చితంగా ఉంది ప్రతి జీవిలోనూ ఉంది అందుకే చచ్చిపోయినవి చచ్చిపోతున్నాయి మళ్ళా కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి ఎదుగుతూనే ఉన్నాయి అనంతంగా సాగుతుంది ఇది అని చేత ఏమిటి అంటే ఈ అవసరాల కోసం సంపాదించుకోవాలి అది తప్పదు దానికి అవసరానికి సరిపడా సంపాదించడానికి వాడు కృషి చేసుకుంటే కనుక ముక్తికి లోటు లేకుండా ఉంటుంది సంసారానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత సమయాన్ని ఆత్మ కోసం తాను ఆత్మ అన్నది మర్చిపోకుండా ఆత్మ లాభం కోసం ఆత్మ ఉన్నతి కోసం ఆత్మ జ్ఞానం కోసం కృషి చేయాలి అదే నేను చెప్తున్నాను నేను చేత ఈ జ్ఞానం కావాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయవలసిందే
ध्यान ఎంత సేపు శారీరక లాభాల కోసం చూస్తారు చాలా మంది నేను చూస్తానండి వాళ్ళకి ధ్యానం చేసినా ఏమీ ఉపయోగం లేదు మేము తగ్గిందండి అదండి తగ్గింది రైటే ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది నువ్వు చేసింది తగ్గించుకొని ఏంటి ఉపయోగం అందుకే నేను అంటాను ఎన్నాళ్ళు చేసావని కాదు ఎంత జ్ఞానం సంపాదించావు అన్నది చూసుకోవాలి నువ్వు సంపాదించిన జ్ఞానం కొద్దిగా ఉన్నా నువ్వు గొప్పవాడైనట్టే ఆత్మ గొప్పదైనట్టే గొప్ప లోకాలకు చేరుకుంటావు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం తర్వాత అంచేత ఆ కృషి మనం చేయాలి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి రెండు కావాలి పత్రిక గారు చెప్తారు కదా అది కావాలి ఇది కావాలి దేహం ఉంది కాబట్టి దేహ కృషి కొంత చేయాలి ఆత్మ మనం కాబట్టి ఆత్మ కోసం కూడా చేయాలి కొంచెం ఈ జ్ఞానం పెరిగే కొద్దీ ఆత్మకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు జ్ఞానం లేకపోతే అంత దేహానికి ఇస్తారు జ్ఞానం కొద్దికొద్దిగా వస్తూ ఉంటే కొంత దానికి కొంత దీనికి పెడుతూ ఉంటారు ఇదంతా వాడి జ్ఞాన పరిధిని బట్టి ఉంటుంది అంటే నేను ఆత్మ అనే వాడు నిర్ధారణ చేసుకున్న దాని బట్టి ఆధారపడి ఉంటుంది అది అంచేత ఏంటంటే ఆత్మైనటువంటి మనము ఏ తప్పులు చేయకుండా ఉంటే ఏ పాపాలు చేయకుండా ఉంటే పైకి వెళ్ళిన తర్వాత మనమేమీ నష్టము ఇక్కడ ఏదో స్వార్థం కోసం ఏదో తాత్కాలిక లాభాల కోసం ఈ తప్పులు పాపాలు చేస్తే ఎంతో నష్టపోతాం అందుకే పత్రికారు ఏం చేయొద్దంటారు ధ్యానం చేయమంటారు ఇంకా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ధ్యానం చేయడం వల్ల మనం మామూలుగా ఈ ఇంద్రియాలకి ఇచ్చే విశ్రాంతితో పాటు అదనపు శక్తిని మనం పొందగలుగుతున్నాం అందుకే ధ్యాన స్థితిలో మీరు కూర్చోగలిగితే రాత్రి మీరు ఖచ్చితంగా 3 గంటల నిద్ర 1 గంట ధ్యానంతో సమానం ఇంకందులో డౌట్ లేదు కౌంటర్ చూసుకోండి కానీ జ్ఞానం అంటే మీరు మళ్ళా ఆలోచిస్తూ కూర్చుంటే అది మీకు ఏమీ ఉపయోగం లేదు అందుకే నేను ఏమంటానంటే ఈ భీమవరం క్లాసులు ఇలాంటి క్లాసులు ఇవన్నీ మనం వింటే కాస్త అర్థమవుతుంది మనం బాగా చేసుకోగలుగుతాం అంచేత మరి డాక్టర్ గారికి అయినా సరే కాస్త చూసుకుని ఈ పగలు చేసేటువంటి ప్రాక్టీస్ లో కొంత టైం కుదించుకోవాలి అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొంచెం కుదించుకోవాలి దేని కోసమో అంటే ఆత్మ కోసం ఈ జ్ఞానం కోసం మనం చేసే దాంట్లో రావాల్సింది వస్తుంది రాత్రి పగలు కష్టపడితేనే వస్తుందని అనుకోకల చాలా మంది మరి డబ్బు సంపాదించాలి కదా ఇదేని అంటారు మీరు చూడండి వాళ్ళ ముఖేష్ అంబానీకి ఓ మనవడు పుట్టాడు ఆడు ఏమైనా కష్టపడ్డాడా ఏమన్నా పుట్టగానే రెపర్ కొట్టేసాడు అలాగే మనకు కూడా ఉండవలసింది ఉంటుంది రావాల్సింది వస్తుంది మీరు అదనంగా కష్టపడితే అదనంగా ఏమీ రాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అది ఎంత రావాలో మీరు 12 గంటలు కష్టపడినా అంతే వస్తుంది 6 గంటలు కష్టపడినా అంతే వస్తుంది ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు సరే మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ